गा। बिग बॉस हाउस लो प्रस्तुतम 10 मंदी कंटेस्टेंट तो जोर मीद नडुस्तोंदी सीजन 7। पल्लवी प्रशांत एन्निटिकल सेकरिंचिंडु, अर्जुन एन्नि सेकरिंचिंडु, पल्लवी प्रशांत ओक आलोचन मेधावी शक्ति इदी। ఎందుకంటే ఆమె ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రతిక రోజ్ రాహుల్ డేటింగ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. వీరి గురించి ఓ మాజీ కంటెస్టెంట్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే అందరిలో అందరికన్నా రతిక రోజ్ ప్రత్యేకమనే చెప్పాలి. బిగ్ బాస్ చూస్తారా? ఏ ఆపేను, ఆయన దండం పెడతా ఎందుకు చూడ చూస్తారే. 12 వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ లో 5 వారంలో మరో 5 వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వీరితో కలిపి హౌస్ లో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. అయితే అంతకు ముందు 10 మంది ఎలిమినేట్ అయిపోయారు. హౌస్ నుంచి ఇప్పటివరకు కిరణ్ రాథోడ్, సింగర్ దామిని, షకీలా, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్, నైని పావని, పూజామూర్తి, ఆట సందీప్, టేసి తేజ, భోలే శావలి వెళ్ళిపోయారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రతిక రోజ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి ఉంటాయండి పాస్ట్ అండ్ ప్రెసెంట్స్, యునో ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలియదు. హౌస్ లో ఎంటర్ అయిన రతిక మొదటి 3 వారాలు రాహుల్ తో ప్రేమాయణం గురించి చెప్పుకొని సింపతి క్రియేట్ చేస్తుంది. ఆ తరువాత ప్రశాంత్ తో లవ్ ట్రాక్, ఆ తరువాత గొడవలు, మళ్ళీ ఎవరితో ప్రేమాయణం, ఇలా చేసే నెగటివిటీని మూట కట్టుకుంది. విష్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, నాట్ ఓన్లీ హర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఆఫ్ ద హౌస్, ఐ విష్ దెం ఆల్ ద బెస్ట్. ఇక రతిక రాహుల్ ఫోటోలు బయటికి రావడం మరో సింపతి గెయిన్ ప్లాన్ చేయడం జరిగింది. రాహుల్ ఇండైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. తన పర్సనల్ ఫోటోలు ఎవరో కావాలని లీక్ చేశారని ఇదంతా గేమ్ ప్లాన్ అంటూ రతికకు కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ క్రమంలో 3 వారంలో ఎలిమినేట్ అయిన దామని ఇటీవల మళ్ళీ రాహుల్ రతిక ప్రేమాయణం గురించి మాట్లాడింది. తాను ఎలిమినేట్ కావాల్సిన అవసరం లేకున్నా బిగ్ బాస్ ఎలిమినేషన్ చేశారంటూ సంచలన కామెంట్ చేసింది. బిగ్ బాస్ నుంచి ఇంటికి రాగానే రాహుల్ ఫోన్ చేశాడని, అలా రాహుల్ని ఇంటికి రమ్మని మేము మాట్లాడుకున్నామంటూ అసలు విషయం బయటపెట్టింది దామని. రాహుల్ రతిక లవ్ మ్యాటర్ గురించి మాట్లాడుకున్నామంటూ వెల్లడించింది. రాహుల్ రతిక నిజంగానే అప్పట్లో డేట్ చేశారని కానీ పర్సనల్ కారణాల వల్ల విడిపోయారని చెప్పుకొచ్చింది. రాహుల్ ఎప్పుడు తన పర్సనల్ విషయాలు చెప్పుకోడు, కానీ రతిక సింపతి గెయిన్ కోసం అలా చేయడంతో అసలు విషయం చెప్పాడంటూ కొండబద్దలు కొట్టింది. ఇక రతిక హౌస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు రాహుల్ గురించి చెప్పేదని, అదంతా గేమ్ స్ట్రాటజీ అని తెలుసుకోలేకపోయానంటూ దామిని మాట్లాడింది. ఇక దామిని 3 వారంలో ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ రీఎంట్రీ కోసం దామిని, శుభశ్రీ, రతిక రోజ్ పోటీ పడ్డారు. ఇంట్లో చాలా మంది ఓట్లు వేశారు, చాలా మంది తనకే ఓట్లు వేసినా బిగ్ బాస్ ఏరికోరి రతిక రోజును తెచ్చుకున్నాడంటూ వెల్లడించింది. అంతేకాదు రతికను లోపలికి పంపించడానికి మమ్మల్ని బిగ్ బాస్ వాడుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సింగర్స్ అందరూ విన్ అయి వచ్చారు. తాను మాత్రం 3 వారంలో రావడం బాధాకరం అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.